ఈ ఉదయకాలము ప్రభువా మీ సన్నిధిలో ఈ విధముగా కలుసుకోవడాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం ప్రభువా. మీరు గడిచిన కాలమంతయు మమ్మను కాచి మాకు అనుగ్రహించిన క్షేమం కొరకు, నెమ్మది కొరకు, ఆరోగ్యం కొరకై మీకు వందనాలు తండ్రి. మిమ్మల్ని స్తుతిస్తున్నాము స్వామి. ఈ విధముగా మేము ప్రభువా ఈ టెలివిజన్ ద్వారా కలుసుకోవడానికి మీరు ఇచ్చినటువంటి ఏర్పాటు కొరకై మీకు వందనాలు తండ్రి. మిమ్మల్ని స్తుతిస్తున్నామయ్యా. మీ సన్నిధానంలో మీ పిల్లలము చేరి మీ వాక్యం నేర్చుకునే ఉండగా మనందరినీ బలపరచమని యేసునామమున అడుగుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రియ దేవుని సంఘమా, ప్రియ బిడ్డలారా, కూడి వచ్చిన మీకు యేసుక్రీస్తు నామములో వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. మనము ఎంతైనా ప్రభువును స్తుతించ భద్రమై ఉన్నాం. గతకాలమంతయు ప్రభు మనల్ని కాచారు. మన జీవితాలను ఆయన ప్రేమించి అయోగ్యులమైన మన ఎడల ఆయన కృప చూపి మరొక సంవత్సరమును ఆయన మనకు అనుగ్రహించారు. మనం ప్రభువును స్తుతించాలి. మంచిది, దేవుని వాక్యంలోనికి వెళదాం. పరిశుద్ధ గ్రంథములో నుండి ఎఫెస్సికి పౌలు వ్రాసిన పత్రిక 2:7, క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను. క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమునందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను. ప్రిలారా, ఈ ఎఫెస్సి పత్రిక ఎంతో విలువైనటువంటి పత్రిక. ఎఫెస్సి పత్రికలో ఎంతో సిద్ధాంతపరమైన ఆశీర్వాదాలు ఉన్నాయి. ఈ ఆత్మీయపరమైన ఆశీర్వాదాలు ఉన్నాయి. ఇటు ఆశీర్వాదములను పౌలు ఎఫెస్సి సంఘానికి వ్రాస్తూ ఉన్నారు. పౌలు వ్రాసినటువంటి పత్రికలలో ఎఫెస్సి పత్రిక క్రైస్తవునికి క్రీస్తులో ఉన్న అన్ని ప్రాధాన్యతలను, ఆధిక్యతలను తెలియజేస్తూ వ్రాయబడినటువంటి పత్రిక ఎఫెస్సి పత్రిక. ఈ ఎఫెస్సి పత్రిక 2:7 ఆయన ఒక 3 విషయాలు తెలియజేస్తూ ఉన్నారు. 1-8 మనము చదివినట్లయితే, ఈ 1-8 పౌలు భక్తుడు మన స్థితిని తెలియజేస్తాడు. క్రీస్తునకు పూర్వము మనం ఉన్నటువంటి మన స్థితిని ఆయన తెలియజేస్తారు. 2, క్రీస్తు నందు మనము ఏమై ఉన్నామో ఆయన తెలియజేస్తారు. 3, ఈ జీవితము తరువాత మనము క్రీస్తులో ఏమై ఉండబోతున్నామో పౌలు భక్తుడు తెలియచేస్తూ ఉన్నారు. 1, మన స్థితి ఏమిటో, ఈ లోకంలో మనము ఎటువంటి పరిస్థితి కలిగిన వారమో, కలిగి జీవించుచున్న వారమో ఆయన తెలియజేస్తూ అంటారు. ఎఫెస్సి పత్రిక 2:1, మీ అపరాధముల చేతను, పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా. ఆయన ఈ మాట వ్రాయడంలో ఈ లోకమంతా ఏ స్థితిలో ఉన్నదో ఆయన తెలియజేస్తూ ఉన్నారు. ఈ లోకమంతయు అపరాధములతోనూ పాపములతోనూ నింపబడి ఉన్నది. ప్రియులారా, ఈ అపరాధము లేక పాపము, ఇవి ఎప్పుడు ఈ లోకములో ప్రత్యక్షమైనవి అంటే, అవి దేవుని యొక్క ప్రథమ ఆజ్ఞను మనుష్యుడు ఎప్పుడైతే తిరస్కరించాడో, అవిధేయుడయ్యాడో, అప్పటి నుండి మనుష్యుడు పాపిగా చేయబడ్డాడు. అందుకే దేవుని వాక్యం అంటూ ఉంది, ఆజ్ఞ అతిక్రమమే పాపము.
ఈ పాపము వలన మనుషుని జీవితంలోనికి మరణం వచ్చింది. ప్రియులారా, దేవుడు ఇచ్చినటువంటి మొదటి ఆజ్ఞ, మీరు ఈ పండు తినవద్దు. రెండవదన్నారు, తిను దినమున మీరు నిశ్చయముగా చచ్చెదరు. కాబట్టి ఇక్కడ మనం గ్రహించవలసింది ఏమిటి అంటే, పండు తినకూడదు ఆజ్ఞ, తినడము అనేటువంటిది మరణము. కా ఈ అపరాధము అది పాపము, దాని చేత మనుష్యులమందరము చచ్చిన వారమై ఉండినాము. పిల్లరా, మనందరమును ఎందుకు మరణమునకు లోనైనాము? కారణం ఏమిటి అంటే, ఒక్కని అవిధేయత, ఒక్కని ఆజ్ఞకు లోబడినటువంటి మనస్సు మనందరినీ కూడా పాపములో బంధించింది. అందుకనే దేవుని వాక్యం అంటూ ఉంది, రోమాపత్రిక 3:23, ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడను గ్రహించు మహిమను పొందలేకపోవచ్చున్నారు. దేవుడు మనుష్యునికి మహిమను అనుగ్రహించినాడట. నిజమే, ఆది పితరులు ఆదాము హవ్వలు వారు ఏదేను తోటలో ఉండినారు. ఏదేను తోటలో వారు సిగ్గు ఎరుగక ఉండినారు. ఏదేను తోటలో మరణమును ఎరుగక ఉండినారు. ఏదేను తోటలో భయమును ఎరుగక ఉండినారు. అయితే ఇటువంటి ఈ పరిస్థితినంతా మనము చూస్తూ ఉన్నప్పుడు మనం ఏం గ్రహించగలమంటే, అవ్వ ఆదాములు ఏదేనులో వారు మహిమ శరీరములో ఉండి ఉంటారు. పిల్లరా, ఏదేను తోటలో ఉన్నటువంటి వీరు పాపమునకు లోనగుట వలన వీరు ఏమయ్యారు అంటే, చచ్చిన వారిగా, లేక దేవుడు అనుగ్రహించేటువంటి ఆ మహిమను పోగొట్టుకున్న వారిగా చేయబడ్డారు. పిల్లరా, పాపము వలన మీరు చచ్చిన వారై ఉన్నారు, అపరాధముల వలన మీరు చచ్చిన వారై ఉన్నారు అంటే అర్థమేంటి అంటే, లేక మీరు ఈ పండు తిను దినమున మీరు నిశ్చయముగా చనిపోతారు అని చెప్పే మాటకు అర్థమేంటి అంటే, దేవుడు మనుష్యుని జీవితంలో అనుగ్రహించిన ఆ మహిమను పోగొట్టుకోవడమే మరణం. దేవుడు నేల మట్టి నుండి మనుష్యుని తీశారు. ఆయన తన స్వరూపమును తన పోలికను ఆయన మనుష్యునికి ఇచ్చారు. అయితే మనుష్యుడు పాపము వలన అతడు దేవుని యొక్క మహిమ నుండి దూరమైపోయాడు. అది మన్నే, కానీ దేవుడు అందులో మహిమను ఉంచినారు. అది క్షయమైనటువంటిదే, కానీ అక్షయమైనటువంటి ఆ స్థితిని దేవుడు శరీరములో ఉంచినారు. కానీ మనుష్యుడు దేవుడు అనుగ్రహించు ఆ మహిమను మనుష్యుడు పోగొట్టుకున్నాడు. అందరూ అందుకనే మనుష్యులమందరమును పాపమునకు లోనై, పాపము వలన మరణమునకు లోనై, మరణము వలన దేవుడనుగ్రహించు మహిమను పోగొట్టుకున్నాము. ఇది మన యొక్క స్థితి, ఇది మనము కలిగి ఉన్నటువంటి ఆ దీన పరిస్థితి. మనము చచ్చిన వారమై ఉండినాము. పిల్లరా, ఒక్క మనుష్యుని యొక్క అవిధేయత మనందరినీ కూడా పాపములో బంధించేసింది. రోమాపత్రిక 5:12, ఇట్లుండగా ఒక మనుష్యుని ద్వారా పాపమును, పాపము ద్వారా మరణమును లోకములో ఎలాగు ప్రవేశించెనో. లోకములో ఒక్క మనుష్యుని పాపము, ఒక్క మనుష్యుని యొక్క అవిధేయత లోకములోనికి మరణమును ప్రవేశింపచేసింది. ప్రియులారా, ఈ మరణము అనే మాట దేవుని జీవమునకు
వ్యతిరేకమైనటువంటి మాట. ఆయన ప్రభు అన్నారు, నేను మార్గమును సత్యమును జీవమును అన్నారు. ఆయన మనుష్యునిలో జీవాత్మను ఉంచినారు. ఆ జీవాత్మకు తగిన పరమాత్మ లక్షణములను, పరమాత్మని స్వభావాన్ని, పరమాత్మని యొక్క శక్తిని, మహిమను ఉంచినారు. కానీ మనుష్యుడు పాపము వలన ఆ జీవములో నుండి తప్పిపోయిన వాడై మరణములోనికి వెళ్ళినాడు. మరణములోనికి వెళ్ళినాడు. ప్రియులారా, మరణములోనికి వెళ్ళినటువంటి వానికి మరలా ప్రభువు జీవమును ఇవ్వగోరినారు. జీవమును ఇవ్వగోరినారు. జీవమును ఇచ్చుటలో ఆయన ప్రభువు తన ప్రణాళికను ఏర్పరుస్తూ ఉండగా, మనుష్యుడైతే తన ఉద్దేశానుసారముగా అతడు ఆ జీవమును వెతుకుతూ వెళ్ళినాడు. ఎన్నో ప్రయత్నాలు మనుష్యుడు ఈరోజు మరణమును తప్పించుకోవడానికి, లేక పాపమును తప్పించుకోవడానికి, అపరాధములను తప్పించుకోవడానికి మనుష్యుడు ఎన్నో ప్రయత్నములు చేస్తూ ఉన్నాడు. తీర్థయాత్రలు, దాన ధర్మాలు, తపజపాలు, ఎన్నో భూదానాలు, గోదానాలు, వస్త్రదానాలు, ఎన్నో దానములు మనుష్యుడు చేస్తూ ఉన్నాడు. కానీ మనుష్యుని జీవితంలో జీవము పొందుతాను లేక జీవము పొందాను అనేటువంటి ఆ నిశ్చయత లేకపోయింది. కారణమేంటి అంటే, ఈ చనిపోయినటువంటి మనుష్యుని స్వభావము, మరి ఏ మనుష్యుని క్రియ వలన అది జీవించబడదు, కానీ ఆ చనిపోయిన దానిని జీవింపచేయడానికి జీవాధిపతియే తిరిగి కార్యం చేయవలసి ఉంది. జీవాధిపతియే తిరిగి కార్యం చేయాలి. అందుకనే యోహాను సువార్త మొదటి అధ్యాయము 4వ వచనము, ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుష్యులకు వెలుగై ఉండెను. ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుష్యులకు వెలుగై ఉండెను. ఇక్కడ రెండు మాటలు, జీవము అంటున్నాడు, రెండవది వెలుగు అంటున్నాడు. పిల్లలు ఇవన్నీ ఒకే అర్థాన్ని తెలియజేస్తూ ఉన్నాయి. మనము చచ్చిన వారము అనే మాట, అలాగే మనము ఆ చీకటిలో ఉన్నాము, మనము దేవుని మహిమను పోగొట్టుకున్నాము, ఇవన్నీ కూడా మన యొక్క స్థితిని తెలియజేస్తూ ఉన్నాయి. ఈ స్థితిలో ఉన్న మనలను ఆయన ఈ లోకమునకు శరీరధారిగా వచ్చారు. ఆయనలో ఉన్న జీవాన్ని మనకిచ్చినారు. ఆయనలో ఉన్న జీవాన్ని మనకు ఇచ్చినారు. దేవుని వాక్యమునకు అటువంటి శక్తి ఉన్నది. ఆయన ఆదియందు వాక్యమై ఉండినారు. ఈ వాక్యము శరీరధారిగా ఈ లోకానికి వచ్చారు. దేవుని వాక్యము అనగా యేసుక్రీస్తు ప్రభువారే. ఆయనలో జీవముండింది. ఆ జీవము మనకును జీవమునిస్తూ ఉన్నది. ఆ జీవము మనకు వెలుగుగా ఉంటూ ఉంది. అంటే చనిపోయినటువంటి మనలను, పాపముల చేత, అపరాధముల చేత చనిపోయిన మనలను ఆయన ఆ జీవములోనికి తీసుకుని రావడానికి, జీవములోనికి తీసుకుని రావడానికి ఆయన ఈ లోకమునకు వచ్చారు. ప్రిలరా, ఒక మాట గ్రహించాలి, మనము జీవములో నుండి వేరైపోవడానికి గల కారణమేమిటి అంటే, ఎఫెస్సి పత్రిక 4వ అధ్యాయము 18వ వచనము, మనము ఎలాగూ ఈ జీవములో నుండి వేరు చేయబడినాము. ఎఫెస్సి పత్రిక 4వ అధ్యాయము 18వ వచనము, వారైతే 17 నుండి చూస్తాము, కాబట్టి అన్యజనులు నడుచుకున్నట్లు మీరిక మీదట నడుచుకునవలదని ప్రభువునందు సాక్ష్యమిచ్చుచున్నాను. వారైతే అంధకారమైన మనస్సు గలవారై తమ హృదయ కాఠిన్యము వలన తమలోనున్న అజ్ఞానము చేత దేవుని వలన కలుగు జీవములో నుండి వేరుపరచబడిన వారై
తమ మనస్సునకు కలిగిన వ్యర్థత్వమును అనుసరించి నడుచుకొనుచున్నారు. అంధకారమైన మనస్సు కలవారై హృదయమును కఠినపరుచుకునడం వలన, దేవునిని గూర్చిన జ్ఞానము లేకపోవడం వలన మనుష్యుడు దేని నుండి వేరైపోయాడు అంటే, అతడు దేవుని యొక్క జీవములో నుండి వేరైపోయినాడు. దేవుని యొక్క జీవములో నుండి వేరైపోయినాడు. దేవుని యొక్క జీవములో నుండి వేరైపోయిన యొక్క మనస్సు ఎలా ఉంటుంది అంటే, ఆ మనస్సు వ్యర్థత్వము చేత నింపబడి ఉంటుంది. ఆ వ్యర్థతను అనుసరించి మనుష్యుడు నడుస్తూ ఉన్నాడు. వాణి అతడు జీవమును వ్యర్థత్వములో వెతుకుతూ ఉన్నాడు. అతడు జీవమును తన హృదయ కాఠిన్యములోను తన అజ్ఞానములోను జీవమును వెతుకుతూ ఉన్నాడు. కానీ ప్రభువు వాక్య రూపిగా ఈ లోకములో ప్రత్యక్షమై ఆయన అమూల్యమైన వాక్యము ద్వారా మనను దర్శించి మనను ఆయన ఈ మరణములో నుండి జీవములోనికి, ఈ చీకటిలో నుండి వెలుగులోనికి ఆయన మనల్ని నడిపిస్తూ ఉన్నారు. చూడండి, యాకోబు పత్రిక 1:18 సెలవిస్తూ ఉంది, ఆయన తాను సృష్టించిన వారిలో మనము ప్రథమ ఫలముగా ఉండునట్లు సత్యవాక్యము వలన మనలను తన సంకల్పము ప్రకారము కనెను. సత్యవాక్యము వలన మనలను తన సంకల్పము ప్రకారము కనెను. పిల్లరా, మనము నశించాము, మన కాఠిన్యమును బట్టి ప్రభువునకు దూరమైపోయాము, మన వ్యర్థత్వమును బట్టి మనము దేవుని యొక్క ఆ జీవములో నుండి వేరైపోయినాము. అయితే ఆయన మరలా మనలను జీవింపచేయడానికి, మరలా ఆయన మనలను తనతో కూడా జీవింపచేయడానికి, నూతన సృష్టిగా చేయడానికి ఆయన సంకల్పించి దేని ద్వారా ఆయన మనల్ని దర్శించినారంటే, తన వాక్యము ద్వారా, ఆయన వాక్యము ద్వారా ఆయన మనలను బ్రతికించినారు. ఆయన వాక్యము ద్వారా, సత్యవాక్యము, సత్యవాక్యము. పిల్లరా, ఈ సత్యవాక్యము యేసుక్రీస్తు ప్రభువారే. ఆ వాక్యముగా ఈ లోకములో ప్రత్యక్షమై ఆయన ప్రతి జీవితమును వెలిగించుటలో నిన్ను నన్ను ఆయన వెలిగించినారు, మనల్ని వెలిగించినారు. దీనినే మనము ఆయనతో కూడా బ్రతికినాము అని పౌలు భక్తుడు వ్రాస్తూ ఉన్నాడు ఎఫెసి సంఘానికి. మనము చచ్చిన వారము అయితే ఆయన మనలను క్రీస్తుతో కూడా బ్రతికించను. చచ్చిన వారము మన స్థితి, బ్రతికించను అది దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క జీవము, దేవుని యొక్క ఉద్దేశము, క్రియ తెలియచేస్తూ ఉన్నాయి. ప్రిల్లారా, ఆయన మనలను బ్రతికించుటయే కాదు, ఈ లోకములో నుండి మనలను వేరు చేసి వెలుగుతోనూ అలాగే జీవముతోనూ నింపటమే కాదు, కానీ మనలను ఆయనతో కూడా, దేవునితో కూడా కూర్చుండబెట్టినారట. 7వ వచనం, క్రీస్తు యేసు నందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టను. బ్రతికించారు, మరణించిన మనలను బ్రతికించినారు అనగా జీవింపచేశారు. జీవింపచేసిన మనలను ఆయన నిత్య జీవములోనికి పరలోకమందు ఆయన మనల్ని కూర్చుండబెడుతూ ఉండినారు. తెలియరా, అది దేవుని యొక్క సంకల్పము, అది దేవుని యొక్క ఉద్దేశము. మనల్ని ఏర్పరచుకోవడంలో, మనల్ని పిలుచుకొనడంలో, మనల్ని రక్షించడంలో ఆయన ఉద్దేశము కేవలము పాపము నుండి విమోచించటం మాత్రమే కాదు, కానీ చీకటి నుండి ఆయన మనలను విడిపించడమే కాదు, కానీ ఆయన తన రక్తమును చిందించి ఆయన శరీరధారిగా ఈ లోకములో ప్రత్యక్షమై తన రక్తమును మన పాప పరిహారము కొరకు చిందించి మనలను వాక్యము ద్వారా జీవింపచేయడమే ఆయన ప్రణాళిక కాదు, కానీ ఆయన ప్రణాళిక ఏమిటి అంటే,
ఆయన రక్తము ద్వారా జీవించిన మనలను ఆయన పరలోకమునందు ఆయనతో కూడా కూర్చుండబెట్టుకోవడం అనేది తండ్రి యొక్క ఉద్దేశము. ప్రియులారా, ఆయన మనలను శాశ్వతమైన జీవములోనికి పిలుస్తూ ఉన్నారు, లేక నిత్య జీవములోనికి ఆయన మనలను నడిపిస్తూ ఉన్నారు. ప్రియులారా, ఒక మాట గమనించండి. మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయము 11-12 వచనాలు. మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయము 11-12 వచనాలు. ఆ సాక్ష్యమేమనగా, దేవుడు మనకు నిత్య జీవమును దయచేసెను, ఈ జీవము ఆయన కుమారుని యందున్నది. దేవుని కుమారుని అంగీకరించువాడు జీవము కలవాడు, దేవుని కుమారుని అంగీకరింపనివాడు జీవము లేనివాడు. పిల్లర ఈ మాట గమనించారా? మరొక మారు, ఆ సాక్ష్యమేమనగా, దేవుడు మనకు నిత్య జీవమును దయచేసెను, నిత్య జీవమును దయచేసెను అంటున్నాడు. ఈ జీవము ఆయన కుమారుని యందున్నది. కుమారుని యందున్నటువంటి రెండు విషయములను గూర్చి భక్తుడు ఇక్కడ వ్రాస్తూ ఉన్నాడు. కుమారునిలో జీవమున్నది, రెండవది కుమారునిలో నిత్య జీవము ఉన్నాయి, నిత్య జీవము ఉన్నాయి. కుమారుడు అనగా యేసుక్రీస్తు ప్రభువారే. ఆయన ఈ లోకమునకు మన కొరకై యేచించిన మన రక్షకుడు ఆయన, మన రక్షకుడు ఆయన. ఆయనలో జీవమున్నది, ఆయనలో నిత్య జీవమున్నది. కాబట్టి మనము వాటిని మనం పొందాలి అంటే, వాటిని మన జీవితంలో మనం అనుభవించాలి అంటే, మనము చేయవలసింది ఏమిటి అంటే, ఆయనను అంగీకరించాలి, అంగీకరించాలి. 12వ వచనంలో ఆ మాట వాస్తున్నారు ఆయన. దేవుని కుమారుని అంగీకరించువాడు, అంగీకరించువాడు జీవము కలవాడు, దేవుని కుమారుని అంగీకరింపనివాడు జీవము లేనివాడు. పిల్లారా, నీవు నిత్య జీవమును పొందాలి అంటే మొదట నీవు జీవమును కలుసుకోవాలి. ఈ లోకంలో నీవు జీవమును కలుసుకోవాలి. జీవము లేకుండా, జీవము నీ జీవితంలో నీవు అనుభవించకుండా నీవు దేన్ని పొందలేవు అంటే నిత్య జీవమును పొందలేవు, నిత్య జీవమును పొందలేవు. జీవమును కలుసుకునుట అంటే యేసుక్రీస్తు ప్రభువును నీ రక్షకునిగా నీవు అంగీకరించాలి. ఆయనను నీ పాపములకు విమోచకునిగా, నీ కొరకై శరీరధారిగా ఈ లోకములో ఆయన జన్మించాడని, నీ నా పాపముల కొరకు ఆయన సిలువలో బలియాగమైనాడని నీవు నేను అంగీకరించాలి. ఆయనను అంగీకరించాలి. నీవు నేను ఆయన అంగీకరించినప్పుడు ఆయన మనకు జీవమును అనుగ్రహిస్తారు. ఆ జీవము ద్వారా మనము నిత్య జీవమును పొందగలము. యోహాను తన పత్రికలో కూడా ఈ విషయాన్ని వ్రాస్తాడు. ఆ యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనం దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. దేవుడు లోకమును ఎంతో ప్రేమించను, దేవుడు లోకమును ఎంతో ప్రేమించను, లోకమును ఎంతో ప్రేమించను. కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించను. ప్రియులారా, దేవుడు లోకమును ప్రేమించారు. లోకము అంటే ఆయన ఈ సర్వ సృష్టిని ఆయన ప్రేమించారు. అంతేకాదు, ఆయన స్వరూపమును, ఆయన పోలికను ఇచ్చినటువంటి మనుష్యుణ్ణి ఆయన ప్రేమిస్తూ ఉన్నారు. ఆయన ప్రేమించారు ఈ లోకమును. ప్రేమించి దేవుడు తన ఏకైక కుమారుణ్ణి అనగా యేసుక్రీస్తు ప్రభువారిని ఈ లోకమునకు అనుగ్రహించినారట. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకమునకు అనుగ్రహింపబడినటువంటి వాడు. కారణమేంటి అంటే, మనము చచ్చిన వారమై ఉండగా, మనము జీవమును పోగొట్టుకుని ఉండగా, మనకు నిత్య జీవమునివ్వడానికి తన కుమారుణ్ణి ఆయన అనుగ్రహించారు. తన అద్వితీయ కుమారుడు, జనతైక కుమారుడు, ఏకైక కుమారుడు
ఏకైక కుమారుడు యేసుక్రీస్తు ప్రభు వారికి దేవుని కుమారుడని దావీదు కుమారుడని ఆయనకు పేర్లున్నాయి పేర్లున్నాయి ఇక్కడ అద్వితీయ కుమారుడు ఏకైక కుమారుడని పేరు ఆయనకు ఆయన ఈ లోకమునకు అనుగ్రహించబడినారు ఆయన యందు నీవు నేను విశ్వాసం ఉంచాలి విశ్వసించు ప్రతి వానికి దేవుడు అనుగ్రహించే భాగ్యం ఏమిటి అంటే ఆయన నిత్య జీవమును అనుగ్రహిస్తాడు ప్రిలరా క్రైస్తవుని యొక్క విశ్వాసం ఏమిటి అంటే ఈ లోకము మట్టుకే మనము ప్రభువుని విశ్వసించడం కాదు గాని మనము ఈ లోకమును విడిచిన తరువాత కూడా మన కొరకై నిత్య జీవము ఏర్పరచబడి ఉన్నది అలాగున చచ్చిన మన స్థితిని దేవుని ఎదుట ఉంచి మన తలంపులలో మన ఉద్దేశములలో మన చూపులలో మన నడతలలో ఎన్నో ఎంతో మురికి ఎంతో పాపము ఎంతో దుష్టత్వము జరుగుచూ ఉండగా దీనిని మనము ఆ వెలుగులోనికి తీసుకుని వెళ్ళి మన దుష్టత్వమును మనం ఒప్పుకొని విడిచిపెట్టినట్లయితే ఆ కుమారుని యందు మనము విశ్వాసం ఉంచినట్లయితే అంగీకరించినట్లయితే మనము జీవిస్తాము విశ్వసించినట్లయితే నిత్య జీవమును పొందుతాము అలాగున పరిశుద్ధాత్మ దేవుడు మనలను బలపరచునుగాక ప్రార్థన చేద్దాము నమ్మదగిన తండ్రి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం నమ్మదగిన మీ పవిత్ర పాదాలకు వందనాలు ప్రభువా మేము చచ్చిన వారము ప్రభువా మా ఉద్దేశములు తలంపులు మా ప్రవర్తన మా సమస్తము చచ్చినదే అయితే నీ కుమారుని ద్వారా నీ కుమారుని రక్తము ద్వారా మమ్మల్ని జీవింపచేశారు వాక్యము ద్వారా మమ్మల్ని లోకములో జీవింపచేశారు మీకు వందనాలు తండ్రి జీవించిన మేము నిత్య జీవమును సంపాదించుకున్నట్లు రక్షకుడా మీ కుమారునిలో మమ్మల్ని బలపరచండని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి ఆమేన్.